Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh, నాకు నిన్ను చూసి జాలి పడాలా నవ్వాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రానికి నేనేం చేస్తాను, ఎందుకు చేస్తాను? అసలు నేను ఒక ఫిల్మ్ మేకర్ని, సినిమాలు తీయటం నా పని. నేను నీలాగా జనాలకి సేవ చేయడానికే నేను అసలు పుట్టాను, పెరుగుతున్నాను, చేస్తాను. నేను ఎప్పుడైనా చెప్పాను ఇంతవరకు బేబీ? యా చూడు బేబీ, నా పాయింట్ ఏంటంటే క్రిటిసైజ్ చేయాలని అనుకున్నా. నన్ను క్రిటిసైజ్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రం సేవ తప్పితే వేరే టాపిక్ దొరకలేదా? నేను నీ ప్లేస్ ఉంటే ఏం చేసి ఏం చెప్పి ఉండదు తెలుసా? ఏడా మా పిచ్చిన కొడుకు ఆడు అటు హిట్ తీసిన రాలేదు, అడు పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తాడు, లేకపోతే అడ్డదడ్డమైన ట్వీట్లు పెడతాడు, అలాంటి వాడికి నేను అసలు అటు వాడి గురించి రియాక్ట్ అసలు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని చాలా ఈజీ కదా నన్ను చెప్పడం. పొద్దున్న స్పాంజ్ వస్తాను అంటాడు, లేకపోతే అంత ఇమ్మారల్ పర్సన్, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఆడికేయండి అని చెప్పచ్చు కదా. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా బేబీ? సో నా లైఫ్ ఓపెన్ బుక్. ఇప్పుడు కావాలంటే నా వెనకాల ఉన్న అమ్మాయిల ఫోటోలు చూసావు కదా, నేను ఎప్పుడు నీలాగా ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో అలాంటి ఫోటోలు దాచేసి అలాంటివి నేను ఎప్పుడు చెప్పనమ్మా? ఓకే, అప్పుడు ఇంత సింపుల్ థింగ్ కూడా నీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే అఫ్కోర్స్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అయిన ఇది ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఏదైనా కొంచెం ఇన్స్టెబిలైజ్ అయిందేమో, అదేనా ఒక్కసారి ఏదైనా కన్సల్ట్ చేస్తే మంచిదేమో, ఒక్కసారి నీకోసం చూసుకోమా. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాడికే నువ్వు చేయటానికి ఒక ఎలాంటి క్రిసిస్ చేయాలో సబ్జెక్ట్ మ్యాటర్ అనేది నీకు దొరకకుండా అలా మాట్లాడితే ఇంకా మీ ఫాదర్ని దేవుడు కూడా కాపాడాడమ్మా. ఢిల్లీ వెళ్ళినట్టు లండన్ ఎక్కడికో వెళ్ళి ఒక దాని నుంచి కొంచెం మైండ్ శాంతపరచుకుంటే నేను మెంటాలిటీ మీ మైండ్ స్టేట్కి కొంచెం తెరిపి రావచ్చు. ఎందుకంటే ఊరికనే హైరాన్ పడిపోయి ఇలా ఏం పడితే అది మాట్లాడేస్తే చాలా రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. నేను నీ మంచి కోసం చిన్న అడ్వైజ్ ఇస్తాను అంతే అమ్మా. సో దిస్ ఈజ్ ఐ జస్ట్ ఓన్లీ మా కన్సర్న్ అని చెప్పాను బేబీ. టేక్ కేర్.